దగ్గర కూర్చో. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదేకామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదోజయ ముదీరయేత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం బలర్కసదృశాకారం రామదూతం నమామ్యహం శ్రీ ఆంజనేయాయ నమో నమః శివాయ గురవే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ ఓం హరి మర్కటమర్కటాయ నమః ఓం శాంతి. ఈరోజు హనుమాన్ జయంతి కదా, హనుమాన్ చాలీస. Page number 86. ఇది ఇంతకుముందు మనం చదివాం కదా, ఇప్పుడు వాటాలు కష్టంగా ఉండదు అనమాట. ఇది హిందీ భాషలో, అది తెలుగులో కన్వర్ట్ చేశారు. ఇది ఈ హనుమాన్ చాలీసా కూడా చాలా పవర్ఫుల్ అనమాట. నేను ఇంతకుముందు వరకు రోజుకు వారానికి ఒకసారి రెండు సార్లు చదివేవాడిని. ఆ తర్వాత ఒకసారి దసరా అప్పుడు గుడికి వెళ్తే ఈ చదువుతుంటే ఆయన అడిగాడు, పంతులు గారు అడిగాడు, ఆదిత్య హృదయం నేర్పించాను చూడండి మీకు, ఆ చదువుతున్నావా అన్నాడు.
హనుమాన్ చాలీసా చదువుతున్నావా అని అన్నాడు. ఈ రెండు ఎందుకు అడిగాడు ప్రత్యేకంగా అంటే అవి చాలా పవర్ఫుల్ అని అర్థం. అప్పటి నుంచి నేను అప్పుడు రోజు వారానికి ఒకసారి చదివేవాను. ఆదిత్య హృదయం అంటే ఆది సూర్యదేవుడికి ఆదివారం ఇష్టము కాబట్టి ఆదివారం మాత్రమే చదివేవాను ఆదిత్య హృదయం. హనుమాన్ చాలీసా ఏమో మంగళవారం మాత్రమే చదివేవాడిని. ఆయన అప్పుడు ప్రతిరోజు అంటే అసలు చదువుతున్నావు అని అనగానే అది అంత పవర్ఫుల్ ఏమో అని చెప్పేసి అప్పటి నుంచి ఇంక రోజు చదవటం మొదలుపెట్టా. ఈ హనుమాన్ చాలీసా చాలా పవర్ఫుల్. ఇప్పుడు మామూలుగా మీరు రేపు జాయిన్ అయ్యే కాలేజ్ ఏదన్నా ఏదో హల్లెలూయా కాలేజీలు కాకుండా మంచి కాలేజీ భక్తున్న కాలేజీలు అనుకో, మీకు ఎగ్జామ్స్ జరిగే ముందు హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ అని పెడతారనమాట. అంటే ఎగ్జామ్ జరిగే కొన్ని నెలల ముందు హనుమాన్ చాలీసా పాడే వాళ్ళని పిలిపిస్తారు. మీకు కూడా ఒక పేపర్ ఇస్తారు హనుమాన్ చాలీసా, అది పెట్టి 54 సార్లు కానీ 108 సార్లు కానీ హనుమాన్ చాలీసా మొత్తం చదివేస్తారు. మా కాలేజీలో అయితే అంతే చేపిస్తారు, మరి అన్ని కాలేజీలో చేపించారో లేదో కానీ. పూజ చేసి హనుమంతుడికి స్టేజ్ కట్టి అంతా డెకరేషన్ చేసి హనుమంతుడికి పూజ చేసి ప్రసాదాలు ఒకసారి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదివారనుకో, ఒకసారి ఎవరో నచ్చిన వాళ్ళు ఎవరో ఒక స్టూడెంట్ వెళ్ళేసి వాళ్ళ ఇష్టం వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళి హారతి ఇస్తారు దేవుడికి ఒకసారి చదవగానే. అలా ఇంకా 108 సార్లు ఇప్పుడు మామూలుగా హరే రామ హరే కృష్ణ అని భజన పడతారు ఒకసారి స్లోగా పడి ఇంక వెంటనే స్పీడ్గా అయిపోయాల. అలాగే ఇది కూడా ఫస్ట్ స్లోగా పెడతారు స్పీడ్గా అయ్యాలి. ఒక్కొక్క రాగంలో మాకు 54 సార్లు ఒకే రోజు చదివించారు. సాయంత్రం పూట 6:30 ఆ టైం స్టార్ట్ చేసి 9:30 దాకా. ఈ హనుమాన్ చాలీసా ఆంజనేయ సరస్వతీదేవి హైగ్రీవుడు కదా చదువుకి, హనుమంతుడు ఎందుకు అని అంటే హనుమంతుడు కూడా చదువుకి బాగా అదే దేవుడు అనమాట. 4 వేదాలు అని చెప్పాను కదా, ఆ 4 వేదాలు వచ్చిన ఆయన అనమాట ఈయన. అదేవిధంగా నవ వ్యాకరణాలు అంటే వ్యాకరణం అంటే గ్రామర్ అనమాట, 9 ఉంటాయి అనమాట. ఆ 9 గ్రామర్స్ వచ్చిన ఆయన. మామూలుగా ఇప్పుడు మనం ఇవన్నీ చదువుకుంటున్నాం కానీ వీటన్నిటి అర్థం మనకు తెలియదు కదా. అలాగే వేదం చదువుకునే వాళ్ళు కూడా చదువుకుంటారు కానీ చాలామందికి అర్థం తెలియదు. కానీ హనుమంతుడు మాత్రం 4 వేదాలు అర్థం తెలుసు, బాగా చదువుతాడు, అదేవిధంగా అంత బాగా నేర్పిస్తాడు కూడా. ఒకసారి అయితే వచ్చేస్తాయి అన్నమాట ఎవరికైనా. అందుకని ఇవాళ హనుమాన్ చాలీసా చదువుకున్నాం. ఇది భజనాలు చదవచ్చు, మామూలుగా పాఠాలు పాడచ్చు, ఎలాగైనా చేయొచ్చు. మన ఇష్టం వచ్చినట్టు చదువుకోవచ్చు. ఇది ఎవరు రాశారంటే తులసీదాస్. తెలుసా ఎప్పుడన్నా పేరు ఉన్నారా? హిందీలో వచ్చింది. ఆయన ఫోటో అప్పుడు ఫోటోలు లేవు, వారు పిక్చర్ ఒక్కొక్కరు పిక్చర్ చూపిస్తారు. నేను పలికిచ్చేదా ఇది కూడా ఇది ఆడియో పెడతాను. ఇప్పుడు దా చదివేటట్లు ఇదే చాలా బాగుందా? ఇప్పుడు అందరం కలిసి ఒకసారి చదువుదాం. ఇక్కడ రెండు సార్లు వచ్చే చెప్తాను, లిక్ చేసుకోండి. 31, 32 2 సార్లు చదవాలి. 31, 32 చదివి మళ్ళీ 31, 32 చదవాలి. అందాక 2 సార్లు వచ్చింది కదా. మళ్ళీ ఇక్కడ 37లో జై 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 హనుమాన్ గోసాయి అనేది 3 టైమ్స్ చదవాలి. అన్నీ చదివినట్టు కాదు, అది స్లోగా జై 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 హనుమాన్ గోసాయి అని 2 సార్లు చదవాలి. లాస్ట్లో మళ్ళీ 40లో లాస్ట్ కొంచెం ఉంది చూడు, లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, దాంట్లో సెకండ్ పాయింట్ కీ జే నాద హృదయ మాఢేర్ 2 టైమ్స్ చదవాలి అది కూడా. తర్వాత ఇంక మొత్తం రామలక్ష్మణ్ జానికి అయిపోయిన తర్వాత ఫస్ట్లో 2 లైన్లు చదివి మళ్ళీ 2 లైన్లు చదవాలి, మళ్ళీ చదవాలి అది 31, 32. అది ఒకసారి చదివి మళ్ళీ 2 చదవాలి. 31, 32 వరుసగా చదివిన తర్వాత ఫస్ట్ నుండి 32 దాకా వస్తాను. జై జై హనుమాన్ గోసాయి 3 టైమ్స్ చదవాలి, 2 టైమ్స్. జై 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 హనుమాన్ గోసాయి అనేది మళ్ళీ తర్వాత కృపాకర గురుదేవకి నాయ కాదు, అది మాత్రమే. తర్వాత కీ జే నాద హృదయం ఆడారు లాస్ట్ది, అది 2 సార్లు. ఆ తర్వాత మొత్తం ఇంకా అది చరణం లాస్ట్లో స్టార్ట్ చేద్దామా? శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయస జోదాయక ఫల చారి బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార భల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిగులోక ఉజాగర రామ దూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుత నామ
महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरन विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र औध्वजा विराजे कांते मुंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंत विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सूक्ष्म रूप धरिसी यहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाये श्री रघुवीर हर शिवुर लाये रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत हि सम भाई सहस्र वदन तुमरो यस गावे अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश यम कुबेर दिग्पाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव हि कीन्हा राम मिलाय राज पद दीना राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भई सब सग जाना युग सहस्र योजन पर बानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांगिगे अचरज नाहि दुर्गम काज जगति के जेते सुगमानुग्रह तुमरे तेते राम दुवारे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुकल है तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आपे तीनो लोक हांकते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ज्ञान जोलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साज और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारो युग परताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा
साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे पास सदा रहो रघुपति के दास अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे पास सदा रहो रघुपति के दास राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की तुम हरे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंतकाल रघुवर पुर जाय जहाँ जन्म हरि भक्त कहाय और देवता चित्त न धरई हनुमत से सर्व सुख करई संकट हटे मिटे सब पीरा जो सुमिरई हनुमत बलवीर जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा हो ये सिद्धि सागी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय मा डेरा की जय नाथ हृदय मा डेरा जय राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 రేపు ఇంకొకసారి చదువుదాం తర్వాత మళ్ళీ ఎప్పుడో మంగళవారం వారానికి ఒకసారి చదువుదాం రేపు ఇవి కూడా వాయిద్దాం ఒకసారి ట్రై చేద్దాం ఇంకొకటి ఉంది హనుమంతుడిది అది నేను ఒక్కనే చదువుతాను మీరు ఎవరు కాదనండి అది నేను జిరాక్స్ కూడా తీసుకొని రాలేదు అది కొంచెం చదవడానికి ఏదో దెయ్యాలు వదిలిచ్చేది అనాలండి అందుకే మీరు మళ్ళీ ఏమైనా అంటారని చెప్పి అది తీసుకుంటారా ఇదొక్కటి మాత్రం నేను పలికిస్తాను పలకండి యంతోర్ధారక హనుమత్ స్తోత్రం నమామి దూతం నమామి దూతం రామస్య రామస్య సుకదం చ సుకదం చ సురద్రుమం సురద్రుమం ఇది చిన్నదే ఇది మాత్రం తీర్చుకొని వచ్చాను మళ్ళీ ఫస్ట్ నుంచి యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం నమామి దూతం నమామి దూతం రామస్య రామస్య సుకదం చ సుకదం చ సురద్రుమం సురద్రుమం
పీన వృత్త పీన వృత్త మహాబాహుం మహాబాహుం సర్వశత్రు నివారణం సర్వశత్రు నివారణం నానరత్న సమాయుక్తం నానరత్న సమాయుక్తం కుండలాది విరాజితం కుండలాది విరాజితం సర్వాధాభి సర్వాధాభి అష్టధాతారం అష్టధాతారం సతాం వై సతాం వై దృఢమాహవే దృఢమాహవే వాసినం వాసినం చక్రతీర్థస్య చక్రతీర్థస్య దక్షిణస్థ దక్షిణస్థ గిరౌ సదా తుంగాం బోధి తరంగ్యా తరంగ్యా వాతేన వాతేన పరిశోభితే పరిశోభితే నానాదేశ నానాదేశ గతై గతై సద్భిః సద్భిః సేవ్యమానం సేవ్యమానం నృపోత్తమైః 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 ధూపదీపాది నైవేద్యః ధూపదీపాది నైవేద్యః పంచ పంచ ఖాద్యైశ్చ ఖాద్యైశ్చ శక్తితః శక్తితః ఇది ఒక్కటి నేను చదువుతాను. ఎప్పుడన్నా ఇంకా మీరు అన్నీ నేర్చుకున్నాక ఆ లలిత శాస్త్రం అది మీకు అప్పుడు ఇది జిరాక్స్ తీసిస్తా. శ్రీ హనుమద్భడబాణల స్తోత్రం ఓం. అస్య శ్రీ హనుమద్భడబాణల స్తోత్ర మహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషి శ్రీ భడబానల హనుమాన్ దేవత మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్భడబానల స్తోత్రజపామహం కరిష్యే. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకట పరాక్రమ సకల గద్ధిమండల యశోపితాన ధవళీకృత జగత్రితాయ వజ్రదేహ రుద్రావతార లంకాపురి దహన ఉమా అనల మంత్ర ఉదది బంధన దశశిరః కృతాంతర సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భసంభూత శ్రీరామ లక్ష్మణాంధకార కపి సైన్య ప్రాకార సుగ్రీవ సహాయ సహాయకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారిన్ గంభీరనాద సర్వపాపగ్రహవారణ సర్వజ్వరోచ్చాటన ఢాకినీ విధ్వంసన. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల భూతమండల సర్వపిశాచ మండలోచ్చాటన భూతజ్వరై కాహికజ్వరై త్వాహికజ్వరై త్రాహికజ్వరై చాతుర్థికజ్వరై సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ ఛింది ఛింది యక్షరాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ. ఓం హ్రాం శ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రాహ్ ఆం హాం 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 ఔం సౌం ఏహి ఏహి ఓం హాం ఓం హాం ఓం హాం ఓం నమో భగవతే శ్రీ హనుమతే శ్రవణ ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే. శ్రవణచక్షుర్భూతానాం శాకిని ఢాకిని విషమదుష్టానాం సర్వ విషం హర హర ఆకాశభువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయా సకలమాయాం భేదయ భేదయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహాహనుమతే. సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకలబంధన మోక్షణం కురు కురు శిరశూల గుల్పశూల సర్వశూల నిర్మూలయ నిర్మూలయ. నాగపాసనాంత వాసుకి తక్షక కర్కోటక కాళియాన్ యక్షశూల జలగత అభిలగత రాత్రించర దివాచర సర్వానిర్వాశం కురు కురు స్వాహ. రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరమంత్ర పరవిద్యాఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర
స్వవిద్యా ప్రకటయ ప్రకటయ సర్వరిష్టాన్నాశయ నాశయ సర్వశత్రున్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహ. ఇది మామూలుగా దెయ్యాలు వదిలేస్తారు కదండి వాళ్ళు పాడేది, అందుకే మీరు దాన్ని దెయ్యాలు వదిలేయటం అంటే మామూలుగా దెయ్యాలు వదిలేసేది మనం కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే మామూలుగా జ్వరాలు వస్తాయి కదా వాళ్ళకి చేస్తారా, వాళ్ళకంటే ఇది చేసేది నేను ఎప్పుడు ఎవరు నాకు దొరకలే చేయడానికి ఎవరన్నా. ఈసారి ఎప్పుడన్నా మనం ఇప్పుడు అందరం కలుస్తున్నాం కాబట్టి రేపు అందరం నేర్చుకున్న తర్వాత ఎవరికన్నా జ్వరం వచ్చింది అనుకో ట్రై చేద్దాం. ఆంజనేయ స్వామి సింధూరం ఉండేది చూడండి, అది బొట్టు పెట్టి అది వాళ్ళకి బొట్టు పెట్టి మనం కూడా బొట్టు పెట్టి ఇది కనుక చదివి చివరిలో ఉఫ్ఫెలా అంటే పోయిద్ది అంట. మరి నిజమే ఇది అంటే ఇది నాకు చెప్పిన గురువు గారు కామెంట్స్లో చాలామంది చెప్పారనమాట నిజమే ఇది, చాలా థ్యాంక్స్ ఇది చెప్పినందుకని చెప్పి మనం ఈసారి ట్రై చేద్దాం. నిన్న చెప్పాను కదా ఆదిశంకరాచార్య ఫోటో చూపిస్తాను, ఆయన మన గురువు ఇంకా అని చెప్పి ఆయన ఫోటో చూపిస్తాను ఒకసారి. ఈ ఆదిశంకరాచార్యుడు ఇంక మనకు గురువు అనమాట. అయితే ఈయన ఎప్పుడు పుట్టాడు అనేది సరిగ్గా 2 డేట్స్ ఉన్నాయన్నమాట, ఎగ్జాక్ట్ డేట్ ఏదో కరెక్ట్గా తెలియదు అనమాట. అంటే 2 డేస్ చెప్పారు, 2 డేట్స్ చెప్పారు ఇయర్స్. ఏ డేట్ అయితే మనకెందుకు కానీ మన గురువు ఆయన గొప్పోడు. ఎప్పుడంటే 700 800 ఉంది కదా ఏడి ఎనోడెమిని అని అంటారు సోషల్లో వచ్చింది కదా, 700 800 ఇయర్స్లో పుట్టాడు అనమాట. అదేవిధంగా ఇంకొక ఇయర్ ఏంటంటే 2500 ఇయర్స్ బ్యాక్ ఇప్పటి నుండి, అంటే అప్పటికి ఇంకా జీసస్ కూడా పుట్ల, క్రీస్టు కూడా పుట్ల, క్రీసస్ పుట్టుకు ఒక 500 600 ఇయర్స్ ముందు పుట్టాడు అని అంటారు అనమాట. ఈయన ఎక్కడ పుట్టాడు అంటే కేరళలో కాలడి అని అంటే కాళికట్ అని అంటారు, అక్కడ పుట్టాడు అనమాట. మన హిందూ మతానికి ఉన్న గొప్పతనం, హిందూ మతానికి అసలు పేరంటే సనాతన ధర్మం. ఫస్ట్ రోజు మీకు ఏం కోరుకోవాలని చెప్పి నేను ఎప్పుడు సనాతన ధర్మాన్ని ఆచరిస్తుండాలి, మా ఇంట్లో వాళ్ళంతా సనాతన ధర్మాన్ని ఆచరిస్తుండాలి. అసలు హిందూ మతానికి ముందు పేరు సనాతన ధర్మం, అంటే ఎప్పుడు పుట్టిందో తెలియనిదే అని అనమాట. ఆ సనాతన ధర్మానికి వేదమే మూలం అనమాట. వేదంలో ఏంటంటే ఇంతకుముందున్న దేవుళ్ళే కాకుండా రాబోయే రోజుల్లో వచ్చే దేవతలందరి పేర్లు ఉన్నాయి అనమాట. వేదం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడో స్టార్టింగ్లో వచ్చింది. ఆ వేదాన్ని ఎప్పుడు విభజించారంటే కృష్ణుడు పుట్టాడు చూడండి, అప్పుడు వ్యాసుడు అని చెప్పాను కదా మహాభారతంలో నేను చూపించాను స్టార్టింగ్, రామ్ మహాభారతం రాశాడు, ఏనుగు దంతం విరిచి అదే వినాయకుడు దంతం విరిచి రాపించాడు, ఆయన వ్యాసుడు అనమాట. ఈయన వేదాలను విభజించాడు, వేద వ్యాసుడు అంటారు ఈయన్ని. 10th క్లాస్లో 11th లెసన్ భిక్ష అనే పాఠం ఉండిద్ది, ఆ పాఠంలో వచ్చింది ఈయన కవిపరిచయం రాదు, ఈయనది ఫస్ట్ వచ్చేది ఆ లెసన్లో ఈయన గురించి వచ్చింది. అయితే ఈయన వేదాలను విభజించాడు అనమాట, ఎప్పుడో ఎప్పటి నుంచో ఉండదని 4 వేదాస్గా చేశాడు. ఇంతకుముందు వేదం ఒకటే, దాన్నే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదంగా 4 చేశాడు అనమాట. ఆ వేదంలో ఈ వేదానికి హార్ట్ ఏంటంటే ఋగ్వేదం అనమాట. ఈ ఋగ్వేదానికి హార్ట్ ఏంటంటే రుద్రం అనమాట, రుద్రం అని అంటారు. మీకు అది నేను నేర్పాను, ఎందుకంటే వేదంలో ఉన్న ఏవి నేర్పాను, ఎందుకంటే చికెన్ తినే వాళ్ళు అవి నేర్చుకోకూడదు అనమాట, అందుకనే వేదంలో ఉన్నవి మాత్రం నేర్పాను. దాంట్లో దానికి ఆ రుద్రానికి హార్ట్ ఏంటంటే 8వ అనువాకం. అనువాకం అంటే ఒక్కొక్క చాప్టర్ అనుకోండి, ఒక్కొక్క చాప్టర్స్. ఆ రుద్రంలో మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి, నమకము చమకము. దీంట్లో ఆ చమకము నమకంలో 11 అనువాకాలు అని ఉంటాయి అనమాట. అనువాకం అంటే చాప్టర్స్ అనుకోండి, చాప్టర్సో కాదు కానీ నేను మీకు వరకు అర్థం కావడం చాప్టర్స్ అని చెప్తాను. ఈ రుద్రానికి హార్ట్ ఏంటంటే నమకంలో 8వ అనువాకం అనమాట, 5వ అనువాకం అనమాట, సారీ 8వ అనువాకం అనమాట, నేను మర్చిపోయి చెప్పాను. 8వ అనువాకంలో కరెక్ట్గా మధ్యలో ఓం నమశివాయ అని పెట్టారనమాట, అంటే అది పంచాక్షరి అనమాట. ఈ ఈ ఆదిశంకరాచార్యుడు అని చెప్పాను కదా, ఆయనది ఎక్కడ పెట్టారంటే ఆయనప్పుడు ఇంకా పుట్టలేదు కదా వేదం ఉన్నప్పుడు, మరి ఆయన పేరు ఎట్లా వచ్చింది అంటే ఆయన దేవుడు అని ముందే అంటే వాళ్ళ ఋషులకి దేవులకి తెలుసు కదా ఆయన పుడతాడు లోక కళ్యాణార్థం కోసం అని చెప్పి. 5వ అనువాకంలో ఉందన్నమాట ఆయనది, ఒకసారి చదివి వినిపిస్తాను, అనువాకం మొత్తం చదివి వినిపిస్తాను వినండి. నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిసాయ చ శిపివిష్టాయ చ నమో మీదుష్టమాయ చేషుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సంవృద్వనే చ నమో అగ్రీయా చ ప్రథమాయ చ నమో ఆసవే చాచిరజాయ చ నమో శీగ్రియాయ చ శీభ్యాయ చ నమ ఊర్మ్యాయ చావసాన్యాయ చ నమ స్తోత్రాయ చ దీప్యాయ చ. దీంట్లో ఇందా చదివాను చూడండి, నమ కపర్ధినే చ వ్యుక్త కేశాయ చ అనని,
కపర్దిని అంటే శివుడు బాగా జుట్టు విరబోసుకోనున్న శివుడు అనమాట. శివుడికి జటాజుటాలు అవన్నీ ఉంటాయి కదా, అది యుక్త కేసాయించే బోడి గుండు కొట్టించుకోనున్న శివుడు, అంటే గుండు కొట్టించుకోనున్న శివుడు అనమాట. ఎక్కడన్నా గుండు కొట్టించుకోనున్న శివుడిని చూసాడా? చూడలేదు కదా. ఈయన ఫోటో చూసారా మీరు? ఇప్పుడు ఆయన ఇలా తల మీద ఇలా కప్పుకొని ఉన్నాడు కదా, లోపలంతా గుండు అనమాట. మనం ఈ రోజులో బోడి గుండు అంటే దాన్ని ఏదో ఎగతాళి చేయడానికి వాడే పదం కానీ నిజంగా ఆ పదమే అనమాట. నాలుగు రోజులు పోతే ఇప్పుడు మనకు బోడి గుండు అంటే నవ్వు వచ్చింది, కానీ నాలుగు రోజులు పోతే మనకు ఆ పాలం అలవాటు వెళ్ళిపోయి అలవాటు అయిపోయి ఇంకా నవ్వు రాదనమాట. అంటే ఆయన వస్తాడు ఇప్పుడు అని చెప్పేసి ఆయన పేరు కూడా వృద్ధంలో ఉందను, యుక్త కేశాయచ అని చెప్పేసి. ఎక్కడా లేదనమాట అసలు గుండు కొట్టించుకున్న శివుడు, ఆయన మాత్రమే. ఆయన కూడా దేవుడు, శివుడు అని, శివుడు అవతారం అనమాట ఆయన. అది చెప్పడానికి ఇదంతా చదివి వినిపించాను. ఇప్పుడు మళ్ళీ మనం రోజు చదువుకుంటా ఈ ఒక్కసారి చదువుకుందాం, చదివేసి వెళ్ళిపోతాం. ఇంకా ఇలా రాలేదు కదా కథలేమంటే రేపు చెప్తాం. సో పంచాక్షి అంత 84 ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. గంగాధరహర నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. గంగాధరహర నమః శివాయ. మందాగిని సలిల చందన చచ్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ. మందాగిని సలిల చందన చచ్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ. మందార ముఖ్య బహు పుష్ప సుభూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. మందార ముఖ్య బహు పుష్ప సుభూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. గంగాధర హర నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. గంగాధర హర నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాద్వరనాశకాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాద్వరనాశకాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. గంగాధర నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. గంగాధర హర నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ. చంద్రాక వైశ్వానలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. చంద్రాక వైశ్వానలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. గంగాధర హర నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. గంగాధర హర నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ. సుదివ్య దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. సుదివ్య దేవాయ దిగంబరాయ
తస్మై యకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హరదవ శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సమోదతే పంచాక్షరమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివే సహమోదతే. మనం చదివే వాటి అన్నిటికి కొట్టడానికి కుదరదు. ఈ శివ పంచాక్షరి హనుమాన్ చాలీసా ఉంది కదా, దానికి ఇది ఆదిత్య హృదయానికి కొట్టకూడదు, అది స్తోత్రము, అలా ఇది కొట్టకూడదు. ఇంకా ఏం నేర్చుకున్నాం, కాలభైరవ అష్టకం ఉంది కదా, మధ్యలో ఒకసారి ఇలా భజన చేసినట్టు కాకుండా మీరు వింటే అక్కడక్కడ ఇలా అంటున్నారు, విన్నారా ఆ పాట విన్నారు కదా, అలా ఎక్కడన్నా ఒక్కసారి అలా కొట్టదు. మీకు కూడా ఏది రోజు ఒకరికి ఇస్తాను రేపటి నుంచి, రేపు ఒకసారి నేను చెప్తాను ఎలాగో, వాడు కూడా వచ్చిన వాడు కూడా నేర్చుకుంటాడు. రోజు ఒకరికి ఇస్తాను చదివేటప్పుడు ఒకరు ఇలా అన్నాను అనమాట. మనం రేపు ఆ సెవెన్ సాంగ్స్ నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుద్ది. అవి సాంగ్స్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఫస్ట్ ఆదిత్య హృదయం చదువుదామా. పేజ్ నంబర్ 89. శ్రీ ఆదిత్య హృదయం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వానరిన్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్య మక్షయం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన మాయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోహేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురఘనాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో దనదః కాలయమోహ్యపాంపతిః పితరో వసవస్సాద్య హైష్వినౌ మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర ఆదిత్య సవిత సూర్య ఖగదస్పూషగభస్తిమాన్ సువర్ణ సదృశోభానుః స్వర్ణరేతా దివాకర హరిదశ సహస్రాక్షీ సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోమతన శంభు స్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భశిశిరో స్తవనో భాస్కరో రవిః అగ్నిగర్భో అదితే పుత్రశంఖశిశిరనాశనః వ్యోమనాదస్తమోభేదీ వృగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపామిత్రో వింధ్యావీధిప్లవంగమః ఆతపీమండలీ మృత్యుః పింగళ సర్వతాపనః రవిర్విశ్వో మహాతేజ రక్తః సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారానా మదిపో విశ్వభావనః తేజసామాపి తేజస్వీ ద్వాదశాత్మా నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్ఘనానాం పతయే ధినాధిపతయే నమః జయాయ జయ భద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
नम उग्राय वीराय सारांगाय नमो नमः नमः पद्म प्रबोधाय मार्तांडाय नमो नमः ब्रह्मेशानच्युतेशाय सूर्यायादित्यवर्चसे बास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय मितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः सप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिविघ्नाय रवये लोकसाक्षिणे नाशये त्वेष वैभूतं तदैव सृजति प्रभुः पायत्तेष तपत्तेष वर्षत्तेष गभस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्च कृतवश्चैश्च क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्वान्येषु रविः प्रभुः एवमापत्सु कृच्छेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसीधति राघव पूजास्वनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत् त्रिगुणितं जप्त्या युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणत्वं वदिष्यसि एवमुक्त्या तदागस्त्यो जागमाच यदागतम् एतत् श्रुत्वा महातेज नष्टशोकोऽभवत्तदा धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान् आदित्यप्रेक्ष्य जप्त्वा तु परं हर्षमवाप्नुवान् त्रिराशम्यशु दुर्भुत्वा धनुरादाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महातावले तस्य धृतो अभवत् अथर्वीरवद निरीक्ष्य रामं मुदितमना परमं प्रहृष्यमानः निशिचरपति संशयं विदित्वा सुरगणमध्य गतो वचस्त्वरेति రోజుటి కంటే ఇంకా బాగోలే ఇందాక శివపంచాక్షరి అయితే ఇలా అసలు ఒక అక్షరం కూడా తప్పు పోవాలా ఫస్ట్ రోజు అయితే బాగా తప్పులు పోయినాయి కదా ఇలా అసలు పోవాలా ఇంక ఇది ఇంకో నాలుగు రోజులు అయితే ఇది కూడా వచ్చేసిద్ది మీకు కాలభైరవ అష్టం పేజ్ నెంబర్ ఎంత పేజ్ నెంబర్ 100 దీనికి కూడా మధ్యలో ఎక్కడన్నా ఒకసారి ఇలా అంట సాకేత్ నా అది చేసే కాపీ రేట్ వచ్చింది వీడియోకి ఆపి అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాలి స్టార్ట్ చేద్దామా దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాద కాలభైరవం భజే సోలటంక పాసదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విగ్రహం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాద కాలభైరవం భజే భక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్త లోక నిగ్రహం నిక్వనన్ మనోజ్ఞ హేమ కింకిరీల సత్కటిం కాశికాపురాదినాద కాలభైరవం భజే ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మ పాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ శేష పాశ శోభితాంగ మండలం కాశికాపురాదినాద కాలభైరవం భజే
रत्न पादुका प्रभाभिराम पाद युग्मकम् नित्यमद्वितीयमिष्ट दैवतम् निरंतरम् मृत्युदर्पणासनम् करालदंष्ट्रभीषणम् काशिकापुरादिनाद कालभैरवम् भजे अट्टहास भिन्न पद्मजाण्डकोश संततिम् दृष्टिपात नष्ट पाप जालमग्रनाशनम् अष्टसिद्धिदायकम् कपालमालिकाधरम् काशिकापुरादिनाद कालभैरवम् भजे भूतसङ्गनायकम् विशालकीर्तिदायकम् काशीवासी लोक पुण्य पाप शोधकम् विभुम् नीतिमार्गकोविदम् पुरातनम् जगत्प्रभुम् काशिकापुरादिनाद कालभैरवम् भजे कालभैरवाष्टकम् पठन्ति ये मनोहरम् ज्ञानमुक्तिसाधनम् विचित्रपुण्यवर्धनम् शोकमोहदैन्यलोभकोपतापनाशनम् ते प्रयान्ति कालभैरवाङ्गिसंनिधिम् ध्रुवम् काशिकापुरादिनाद कालभैरवम् भजे काशिकापुरादिनाद कालभैरवम् भजे గురుపాదకు స్తోత్రం ఉంది కదా అది ఒకసారి చదివి ఇలా హనుమాన్ చాలీస హనుమంతుడి జయంతి కాబట్టి హనుమంతుడికి రాముడు అంటే చాలా ఇష్టము హనుమంతుడికి హనుమాన్ అనే భజన చేయటం కన్నా రామ అంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట అందుకని చెప్పి అది ఒకటి పాడి ఇంకా అందరు వెళ్ళిపోదాం వాడు రాలేదు కదా కాదేమో ఆదిశంకర పేజీ నెంబర్ 110 చెప్పాను ఆదిశ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ గురుపాదుక స్తోత్రం అనని ఫస్ట్ అలా అనాలి శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ గురుపాదుక స్తోత్రం అనంత సంసార సముద్ర తార నౌకాయితాభ్యాం గురు భక్తిదాభ్యాం वैराग्य साम्राज्य धपूजनाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् कवित्ववारासिनि शाकराभ्याम् दौर्भाग्यदावाम्बुधमालिकाभ्याम् दूरीकृतानं रविपत्ततिभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नताय नमो नमः श्रीगुरुपादुकाभ्यां नतायो श्रीपतितां समीयुः कदाचिताप्यासु दरिद्रवर्या मुकाश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नालीकणिकासपदाहृताभ्यां नानाविमोहादिनिवारकाभ्यां नमज्जनाभीष्टततिप्रदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नृपालिमौलिव्रजरत्नकान्ति सरिद्धिराजाद्युषकन्यकाभ्यां नृपत्वदाभ्यां नतलोकसङ्कते नमो नमः श्रीगुरुपादुकाभ्यां पापान्धकारार्कपरम्पराभ्यां तापत्रयाहीन्द्रखगेश्वराभ्यां ज्याभ्याब्धिसंशोषबाणाबाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां समाधिषट्कां प्रदवैभवाभ्यां समाधिदानव्रतदीक्षिताभ्यां रमादिवाङ्घ्रीस्थिरभक्तिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां स्वाराश्च परनाम् अखिलेष्टदाभ्यां स्वाहा सहायाक्षधुरन्धराभ्यां
स्वाताच्च भावप्रदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्पव्रजगारुडाभ्यां विवेकवैराग्यनिधिप्रदाभ्यां बोधप्रदाभ्यां द्रुतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां అది రామ్ భజన చేసుకునే ముందు ఒకసారి శివుడు వచ్చి ఆంజనేయ స్వామి శివుడు అవతారం అన్నమాట. అందుకని చెప్పి శివుడిది కూడా ఒకటి చదువుకున్నాం. లింగాష్టకం పేజ్ నెంబర్ 95. ఇది మీకు వచ్చు సినిమా పాట. ఇది సినిమా ఇదే సినిమా పాటగా రాశారు. 95 పేజ్ నెంబర్ 95 లింగాష్టకం. ఒకసారి మీకు ఎవరికి వినిపిస్తే గుర్తుందా లేదా? బ్రహ్మమురారి స్వరాచితం విన్నారుగా, దీనికి కూడా ఇది కొట్టచ్చు. ఒక బ్రహ్మ లింగం అని ఫస్ట్ది అక్కడ అక్కడ లింగం చదువుదాం అందరం ఇంకా ముగ్గురు. ఈజీ లింగా బ్రహ్మమురారి దిగితే స్టార్ట్ చేద్దామా? ఓం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఎవరు రాలేదు కాబట్టి స్టోరీ ఏమవుద్దు వాడు మళ్ళీ అన్నాడు. లింగాష్టకం హే శ్రీరామ పరంధామ పతిత పావనమగు నీ చరణములే మాకు శరణు. నీవు వేరు నేను వేరున, నేను వేరు వీరందరూ వేరున, అంతా నీవే, అందరము నీ బిడ్డలమే. నీ దయా రసములు కంటే మాకు వేరే ధనము దేనికి? అంతకంటే శాశ్వతమైన ఐశ్వర్యం వేరేముంది?
నిన్ను ఆశ్రయించిన వాడు మహాపాపి అయినను నీవు నిరాకరింపలేవు. సర్వాంతర్యామి అవి నీవు, నీవే సర్వము అనే సత్యము మరిచి నేను నేను నాది నాది అని సంసార సాగరమున మునిగి తేలుతున్న మాకు నీకన్నా జ్ఞానమార్గ ప్రదాతలు ఎవరు? మా అజ్ఞాన అంధకారములు కరుణాజ్యోతితో మాపగలవాడవు నీవే. మాకు సత్యమార్గము చూపగలవాడవు నీవే. నీవొక్కడివే మేము ఆశ్రితులము, నీవు రక్షకుడవు. ఇది పెడతానా వద్దులే. సర్వమంగళ నామా సీతారామ రామ లాగండి, లేకపోతే అందరం కలిసి వెళ్దాం అప్పుడే వచ్చేది. ఇది మా సర్వమంగళ నామా సీతారామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ సర్వమంగళ నామా సీతారామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ మనసులోని మాయా బాపి రామ రామ మనుపు మాని మోము జూపి రామ రామ నీవు నేనని భేదబుద్ధి మాపి మాలో నిలుపు మాని జ్ఞాన సిద్ధి రామ రామ కామ క్రోధ లోభ మోహ పాశం భూలా కడకు ద్రోసి కావుమయ్యా రామ రామ ఏకశిలా పురవాస సీతారామ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ రామకృష్ణ గోవింద 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 నారాయణ. ఇది ఇది చదివి ఇంక వెళ్ళిపోదాం. ఇది అందరం ఒకేసారి చదువుదాం. ఈ పాట మరి చాలాసార్లు శివ శివాలయంలో పెడతారు. నాలోన గల శివుడు ఆ పాట వినలేదా? తనికల భరణి వాడి స్టార్ట్. నాలోన గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకమ్ములేల గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకమ్ములేల గలడు. కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, గంగపైకెత్తగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, గంగపైకెత్తగలడు. పాపులను తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, కొండపై ఉండగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, కొండపై ఉండగలడు. వరమిచ్చి గుండెలో పండగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీ
रामचंद्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमंगलम् कौसलेयाय मंदहासदा सपोषनाय वासवादि विनुत सर्वरदामंगलम् चारुकुंकुमोपेतचंदनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमंगलम् ललितरत्नकुंडलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमंगलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चावजत गुरुवराय भव्यमंगलम् पुंडरीकाक्षाय पूर्णचंद्रनाय अंडजातवाहनाय अतुलमंगलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमंगलम् रामदास मृदुल हृदयतामरास निवासाय स्वामी भद्रगिरिवराय सर्वमंगलम् रामचंद्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमंगलम् महितमंगलम्।